मुख्य अमरावती रैतुलकु अमरावती प्रांत आड़पड़चुलकु बाल बालिकलकु उद्यमंलो 808 रोजुल पाटु पाल्गोन्न वाळ्ळंदरिकी कूडानु ఈ రోజు నిజంగా శుభోదయం వాళ్ళకి 17/12 2019 నాడు ఒక బాంబు లాంటి వార్త రావటము శీతాకాల సమావేశం ఆఖరి రోజుల్లో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రకటన చేయటం అక్కడి నుంచి చీకటి రోజుగా మొదలై నిన్నటితో ఆ చీకటి రోజు ఆ అమరావతి రైతు ప్రాంతాలకు వాసులకు ముగిసి ఈ రోజు నూతనంగా పండగ వాతావరణం ఏర్పడింది ఇది మనం మొట్టమొదటి జనసేన పార్టీ తరపున మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే ఇంకా ప్రభుత్వం మూడు రాజధానులు చేయాలన్నా చేయలేదు సాధ్యం కాదు అని తేల్చేబోతున్నారు మీరు అంతేనా ప్రయత్నాలు చేసుకోమనండి ప్రయత్నాలు చేసుకునే వాడిని ఎవరు కాదంటావు అబ్బాయి నిప్పు పట్టుకోవద్దురా కాలుద్దని చెప్తావు ఇంకో ఎవడరా నాకు చెప్పడానికి నేను పట్టుకుంటాను పట్టుకోమంటావు మనం ఏం చేస్తామండి మూర్ఖంగా పోయేవాళ్ళు మనం చేస్తావా ఇప్పుడు 200 పైగా హైకోర్టులో ముట్టుకాయలు తిన్నారు ఇదే శాసన వ్యవస్థ శాసనసభ మాకు మందబలం ఉంది మేము ఏదైనా చేయగలం అన్నారు 200 పైగా దెబ్బలు తిన్నారు మళ్ళీ దెబ్బలు తింటాం తినమంటున్నాం మాకేంటి అభ్యంతరం వాళ్ళకు ఉండాలి కానీ మాకేంటి సార్ అది అది వాళ్ళ వాళ్ళ ఇష్ట ఇష్టాలు వాళ్ళ కర్మ మనకు సంబంధం లేదు అది ఇకపోతే మన తీర్పులో ఉన్న అంశాలను మాత్రమే మనం చూసిద్దాము అందులో ఉన్న వాస్తవాలు ఏంటో మనం చూద్దాం ఎందుకంటే ఇది లీగల్ గా మాట్లాడుకోవాల్సిన అంశం మీరు ఇందాక నుంచి కృష్ణాంజనేయులు గారిని ఒక క్వశ్చన్ వేస్తూ వచ్చారు పదే పదే కేంద్ర ప్రభుత్వం మరి ఈ అధికార రాష్ట్ర ప్రభుత్వానికి కదా అని చెప్పిందని ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి విభజన చట్టం ప్రకారం విభజన చట్టం కల్పించింది అది కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజు మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోయి అధికారం ఇచ్చిందా ఇది మనం ఇప్పుడు ప్రశ్నించాల్సింది అదే హైకోర్టు దాన్ని ఉదాహరించింది మీరు పాయింట్ నెంబర్ జి పేజ్ నెంబర్ 303 జడ్జిమెంట్ లో చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ గ్రౌండ్ టు చేంజ్ ది పాలసీ దీని మీద అంటిన్ నెంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి అంటే శాసన వ్యవస్థ ఒక శాసనం చేస్తే దాన్ని కోర్టులు సమీక్షించవచ్చా లేదా దాన్నే జుడిషియల్ రివ్యూ అంటాం రాజ్యాంగం ఆర్టికల్ 226 కింద హైకోర్టులకి సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 కింద ఇచ్చింది శాసనం చేసే శక్తిని ఆర్టికల్ 13 కింద ఈ శాసన వ్యవస్థలకు ఇచ్చింది కానీ ఏ యొక్క శాసనమైనా సరే రాజ్యాంగాలకు ఉల్లంఘన చేసినట్టుగా ఉన్నా పౌర హక్కులను ఉల్లంఘన చేసేట్లుగా ఉన్నా అప్పటి వరకు ఉన్న ఎగ్జిస్టింగ్ చట్టాలని డీవియేట్ అవుతూ అబ్రప్ట్ పాలసీలుగా ఉన్నా అంటే పూర్తి వ్యతిరేక దిశలో ఉన్నాయి అటువంటి పాలసీలు ఏమైనా ఉంటే అవి సహేతుకంగా ఉన్నాయా లేవా అని చూసి లేవనుకున్నప్పుడు కొట్టివేసే అధికారం కోర్టులకు ఉంది దీన్ని ఏ పార్లమెంటు ఏ శాసనసభ చేయలేదు ఇందాక మా సోదరుడు ఒక మాట చెప్పాడు నేను నిజంగా మా సోదరుని అభినందిస్తాను ధైర్యం ఉంటే మీ మంత్రివర్గాన్ని ప్రవేశపెట్టమని చెప్తున్నాను ఎవరైనా ఒక జడ్జిని శాసనసభకు పిలిపించి మేము ఇష్టం వచ్చేట అతను విచారించడం చూస్తా నేను మీకు అధికారం ఉందా కూడా నేను చూస్తా నేను అప్పుడు ఈ పరిణామాలు ఎట్టుంటాయో చూస్తాను నేను ఏ తమాషా అనుకుంటున్నారా కోర్టు న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు అంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనే ఒక పదం ఉంటుంది రాజ్యాంగంలో అది చదువుకోలేదా మీరు మీరు కూడా లా చదివారుగా అంటే ఎవడు పడితే ఆయన శాసనసభ పిలిపిస్తానంటే చెల్లుబాటు అనుకుంటున్నారా శాసనసభ అంతిమ సభ అనుకుంటున్నారా శాసనసభ అయినా సరే ప్రజల యొక్క మన్నలకి ప్రజల యొక్క అభిప్రాయాలకి తల వంచాల్సిందే ఎందుకంటే ఆ శాసనసభని ఎన్నుకున్నది ప్రజలు ఆ శాసనసభలో ఆ సమయానికి ఆ వ్యక్తులు ఉండాలని చెప్పింది ప్రజలు ఇది మౌలికంగా గుర్తుపెట్టుకుంటే కొంత ప్రాప్త కాలం చేద్దాం ఒక గణితం వస్తుంది ఇక కొన్ని విషయాలు మాట్లాడదాం ఎస్ కేంద్ర ప్రభుత్వం చెప్పింది మాకు అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అది విభజన చట్టం ఇవ్వటం వల్ల అందుకనే శివరామకృష్ణ కమిటీ వేశారు శివరామకృష్ణ కమిటీ తర్వాత పలు అంశాలు జరిగినాయి చివరికి అమరావతి అని రాజు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక పిల్లవాడు పుట్టాలంటే 9 నెలలు తల్లి గర్భంలో ఉండాలి కన్సీవ్ అయిన దగ్గర నుంచి
ఇది ప్రాథమిక సూత్రం. అలాగే రాజధాని నిర్మాణం 10 సంవత్సరాల్లో కట్టుకోమంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండి ఆఖరి రోజు వచ్చి ఇక్కడికి వచ్చి రాజధాని నిర్మాణం చేపట్టమని కాదు. ఈ ప్రాథమిక అవగాహన లేకుండా కూడా మాట్లాడే వ్యక్తులతో మనం ఏం సమాధానం చెప్తాం? మనం హైదరాబాద్ ను వాడుకుంటూనే ఇక్కడ రాజధాని నిర్మాణం చేసుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు అక్కడి నుంచి పారిపోయించారంటే అది రాజకీయ కారణం. మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి, మీకు మీకు ఏముంటాయి, మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి. కానీ అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న రాజధాని నిర్మాణం ఈ 10 సంవత్సరాల్లో నిర్ధారణ జరగాల. ఆ ప్రాంతం ఏదో తేల్చాలి, దాని నిర్మాణం జరగాలి. 10 సంవత్సరాలు లేనప్పటికీ మనం హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా హక్కులు వదిలేసుకోవాలి. 1/6/2024 అర్ధరాత్రి 12 గంటలకల్లా మనం వదిలేసుకోవాలి. ఇది జరగాల్సిన లీగల్ ప్రాసెస్. ఒకవేళ ఇది కాదని మీరు అనుకుంటే మళ్ళీ పార్లమెంట్ లో దానికి నూతన చట్టం సవరణ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని టైం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇది ఉమ్మడి క్యాపిటల్ గా ఉన్న చండీగఢ్ కి పంజాబ్ అండ్ హర్యానా ఎట్లా ఉందో అట్లా తెచ్చుకోవాలి. అది ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి జరగదు. కాబట్టి ఏదో ఒకటి రాజధాని ప్రాంతం మనం నిర్మాణం చేసుకోవాలి. అమరావతి అనేది ఒక ప్రాథమిక సూత్రబద్ధంగా అంగీకరించిన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని సూత్రబద్ధంగా అంగీకరించారు. ఇది ఏకగ్రీవ తీర్మానంతో జరిగిన అంశం. అందుకనే ఏం చెప్తాం అంటే ప్రభుత్వాలకి శాసనం చేసే అధికారం ఉంటుంది, కానీ శాసనం నీ ఇష్టారాజ్యంగా చేస్తాను, నాకు మందబలం ఉంది, ఎట్లా పడితే అట్లా చేస్తాను, గత ప్రభుత్వం చేసిన పాలసీలు మొత్తం తిరిగి దొడతానంటే కుదరదు. ఏ పాలసీ పడితే ఆ పాలసీ తిరిగి దొడతాను కుదరదు. పాలసీల్లో అందులో ప్రభుత్వ ధనం ప్రజలకు చెందిన సొమ్ము ఖర్చు అధికంగా ఉన్న చోట అస్సలు కుదరదు. ఇదే కాదు ఈరోజు హైకోర్టు తీర్పు చెప్పింది. ఇంత వేల కోట్ల ధనం వెచ్చించిన తర్వాత మీరు ఏ రకంగా దీన్ని కాదని మీరు ఇంకో ప్రతిపాదన చేస్తారు? దాన్ని కాన్స్టిట్యూషన్ డౌట్ సార్ అందరికి. ఈ ఎనిమిదేళ్లలో జరగని మౌలిక సదుపాయాల కల్పన, ఈ 8 ఏళ్లలో జరగని ప్లాట్ల కేటాయింపు, ఈ 8 ఏళ్లలో సాధ్యం కాని అభివృద్ధి, నెల 3 నెలలు 6 నెలలు టైం పెట్టి ఇప్పుడు చేసేయమంటే కరెక్టా కాదనేది మాట్లాడకూడదు. కానీ ఈ ఉపోద్ఘాతం చెప్తున్నాను ఆ పాయింట్ రావడానికి, ఎందుకంటే డైరెక్ట్ గా దానికి ఆన్సర్ చేస్తే చాలా వేగ్ గా ఉంటుంది. కాబట్టి ఉపోద్ఘాతం చెప్తేనే ఆ పాయింట్ సమాధానం కరెక్ట్ గా వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏం చేసింది హైకోర్టు? టైం ఫ్రేమ్ ఇచ్చింది. దేనికి ఇచ్చింది? ప్రభుత్వంలో చురుకు రావడానికి. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, ఫండ్స్ లేవని, మా ప్రభుత్వం పాలసీ చేయము అంటానికి కూడా కుదరదు అని కూడా చెప్పింది. ఇదిగో మీకు కావాలంటే చదివి వినిపిస్తాను. పేజ్ నంబర్ 303 చూడండి. సిన్స్ 15,000 crores వాజ్ స్పెంట్ ఆన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ ఫర్ గ్రౌండింగ్ వర్క్స్ వర్త్ 32,000 crores, సడన్ స్టాపేజ్ ఆఫ్ ది డెవలప్మెంట్ యాక్టివిటీస్ డ్యూ టు ది ఎలిజిడ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్ అదర్వైజ్. ఈ అదర్వైజ్ లో ఈ ప్రభుత్వాల ఇష్టాయిష్టాలు మా ఇష్టం అనే అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. ఈజ్ ఇంపర్మిసిబుల్ అండ్ దేర్ బై ది స్టేట్ అండ్ సిఆర్డిఏ, నాట్ ఓన్లీ సిఆర్డిఏ, ది స్టేట్ అండ్ సిఆర్డిఏ ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది టోటల్ అమౌంట్ స్పెండ్ ఆన్ ది డెవలప్మెంట్ యాక్టివిటీస్ యాజ్ ఆన్ ది డేట్ ద పబ్లిక్ ఇన్ జనరల్. దీనికి రేపు సుప్రీంకోర్టులోకి వెళ్ళి మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? అసలు ఇక్కడ నేను ఇంకో మౌలికమైన ప్రశ్న వేస్తున్నాను. టైం ఫ్రేమ్ అనేది దానికి మళ్ళీ చివరిలో ఒక క్లాజ్ ఇచ్చిందండి, జడ్జిమెంట్ ఆఖరిలో వచ్చే క్లాజ్. అది ఏం చెప్పిందంటే ఎప్పటికప్పుడు అఫిడవిట్లు ఏముంది ప్రోగ్రెస్ గురించి. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ ఉంది, మీరు అనుకున్న పదంగా మీరు బడ్జెట్ అలొకేట్ చేసినా అక్కడ పనులు సాగకపోయినా తదనుగుణంగా మీరు అఫిడవిట్లు వేస్తే ఆ టైం కండోన్ చేస్తే, నాట్ ఎ మ్యాండేటరీ. అది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడే ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. నెల 3 నెలలు 6 నెలలు ఇచ్చింది ఏంటంటే మీలో చురుకుదనం తీసుకురావడం కోసం, కానీ అది పిడివాదంతో చేయదు హైకోర్టు. ఇప్పుడు మీరు సహేతమైన కారణాలతో హైకోర్టును మెప్పించగలిగితే ఆ టైం ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇది మైండ్ లో పెట్టుకుంటే, ఇది లా తెలిసిన ప్రతి వాడికి అవగాహన ఉన్న అంశం. నేను మళ్ళీ చెప్తాను, లా తెలిసిన ప్రతి వాడికి అవగాహన ఉన్న అంశం ఉంది. చట్టం గురించి అవగాహన ఏ ఒక్క వ్యక్తికైనా తెలిసే విషయం ఇది. కోర్టు విధానాలు పరిభాష తెలిసిన ప్రతి వ్యక్తికి తెలిసిన అంశం ఇది. దీన్ని ప్రజల్లో గందరగోళం గురి చేయడానికి రాజకీయంగా వీళ్ళు రాజకీయ అస్త్రాలు వాడుకుంటారంటే అది వాళ్ళ ఇష్టము, దానికి మాకు సంబంధం లేదు. కాబట్టి నెల 3 నెలలు 6 నెలలు అనేది యాదృష్టిక్ కాదు. రెండోది,
ఇప్పుడు నేను అడిగి ఒక మౌలిక ప్రశ్న వేయదలుచుకున్నా అసలు మీరు యాక్ట్ నెంబర్ 27 యాక్ట్ నెంబర్ 28 చేశారు చేసి ఏది 20వ తారీఖు నాడు 2020 జనవరిలో జనవరి ఫిబ్రవరి ఇప్పుడు చేశారు మీరు మీరు ఎందుకు దాని వెనక్కి తీసుకున్నారు యాక్ట్ నెంబర్ 11 ఆఫ్ 21 ద్వారా రైట్ సర్ शांति प्रसाद बीजेपी वर्षन तरह क्लारिटी मैं मुगिंप मोदी सुप्रीम कोर्ट को कैबिनेट अंटे समिष्टि बाध्यता निन्ना मुड़ा चेयरमैन मन एमयू अंड अर्बन डेवलपमेंट मिनिस्टर गारु मे सुप्रीम कोर्ट की वेल्लमन्नारु ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సుప్రీం కోర్టు వీళ్ళ అవకాశం లేదు కలిసి అంటే క్యాబినెట్ లోనే ఒక సహేతుకమైన ఏకగ్రీవమైన నిర్మా అభిప్రాయాలు లేవు అనేది అర్థం అవుతుంది రెండోది మీరు విత్డ్రా చేసుకున్న చట్టాల మీద అక్కడ తీర్పు వస్తే మీరు ఈ రోజు ఏ రకంగా అడుగుతారు ఎందుకు ఈ రకమైన తీర్పు వచ్చిందని ప్రశ్నిస్తే మీరు యాక్ట్ నెంబర్ 11 ఆఫ్ 21 లో మీరు ఏం పెట్టారు మెరుగైన చట్టం తీసుకొస్తామన్నారు సంప్రదింపులు సరిగా జరగలేదు స్టేక్ హోల్డర్స్ అన్నారు ఇప్పుడు ఏ స్టేక్ హోల్డర్ తో సంప్రదిస్తారు అమరావతి రైతులక స్టేక్ హోల్డర్స్ అసలు మీకు ఈ రోజు వరకు ఏరా ఫేస్ సేవింగ్ ఉందా వాళ్ళతో ఎందుకు సంప్రదించే హక్కు ఉందా సంప్రదించగలరా ప్రభుత్వం వెళ్లి సంప్రదించి వాళ్ళని మెప్పించి రాజధాని ప్రాంతంలో మిగతా అంగాలు మార్చగలదా జరిగేది కాదు కళ్ళ వీళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలం వీళ్ళు చేయగలిగింది కాదు ఊర్నే ఇప్పుడు సుబ్బిశెట్టి నాటకం ఒకటి ఉంటుంది ఎవడు కొట్టాడో తెలియదు కానీ లేవదీసింది మరి నన్నే అంటారు అనే డైలాగ్ సుబ్బిశెట్టి ఆ సందంగా ఉంది వీళ్ళది రైట్ మళ్ళీ మాట్లాడతాను శాంతి ప్రసాద్ గారు రైట్ వినేశ్వర రెడ్డి గారు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా రాజధాని నిర్ణయం రాష్ట్రాలదే అని చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చింది